హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెరచాప వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మల్లన్న పట్నాలు ఎలా వేసుకుంటారు అనేది మనం ఆ విధానాన్ని చూస్తున్నాం కదా ఫ్రెండ్స్. ఆ పూజా విధానాన్ని, ఒగ్గు పూజార్లు ఎలా చేస్తున్నారు అనేది మనం ప్రతి విషయాన్ని కూడా చూస్తున్నాం కదా ఫ్రెండ్స్. నేను మీకు ఇంతకుముందు వ్లాగ్లో ఎల్లమ్మ తల్లి కళ్యాణం చేసి పుట్ట బంగారం తీసుకురావడం, తర్వాత మల్లికార్జున స్వామికి మైలపూల కార్యక్రమం, వడ్లు దంచడం, బోనం కోసం సుంకు బియ్యం తయారు చేయడం, ఇవన్నీ కూడా ఆ వ్లాగ్లో చూసాం కదా. ఈ వ్లాగ్లో పుట్ట బంగారంతో మల్లికార్జున స్వామి గద్దె వేయడం, స్వామివారికి కళ్యాణం చేయడం, అదంతా కూడా ఈ వ్లాగ్లో చూద్దాం ఫ్రెండ్స్. లగ్గంతో పాటు నాగవెల్లి కూడా ఉంటుంది ఫ్రెండ్స్. కానీ ఈ వ్లాగ్ వచ్చేసి ఓన్లీ లగ్గం మాత్రమే కవర్ చేస్తున్నాను, ఎందుకంటే ఇంచుమించు ఇది కూడా 20 మినిట్స్ పైనే వచ్చింది. అందుకని ఇందులో లగ్గం వేసే వరకు, లగ్గం పట్నం వేసి కళ్యాణం చేసేంత వరకు ఇందులో చూపిస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ నాగవెల్లి పట్నం వేసి నాగవెల్లి చేయడం ఇంకొక వ్లాగ్లో చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. పట్నం వేయాలి స్వామివారికి, లగ్గం పట్నం వేయాలి, తర్వాత మళ్ళీ నాగవెల్లి వేయాలి. ఈ ఇంట్లో వేసే పట్నాలు అందరు ఎవరేసుకున్నా ఇట్లనే ఉంటుందా? ప్రాసెస్ లేదంటే ఇంకా ఏమన్నా రకరకాలు ఉంటారా? చిన్న పట్నం, పెద్ద పట్నం, ఏవో రకాలు ఉంటాయి కదా. పోయిన సంవత్సరం వేసుకున్నది ఈ పెద్ద పట్నం, చిన్న పట్నం. ఇక్కడ చందనం తయారు చేస్తున్నారు ఫ్రెండ్స్. పట్నం వేయడానికి కింద ఈ చందనం వేసి దీని మీద పట్నం వేస్తారు. పసుపు సున్నం కలిపితే, అలా చేతితో రుద్దితే చందనం అవుతుంది. పసుపు సున్నం కాకుండా పసుపులో సర్ఫ్ వేసి అలా రుద్దినా కూడా చందనం కలర్ వస్తుంది. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మావురాల ఎల్లమ్మ ఇడుపు, అంతేనా? మరి దేవుడు అంటే ఈ ఎల్లమ్మ ఉన్నది, ఆ ఎల్లమ్మ ఉన్నది అని అంటారు. అంటే బోనం చేసే స్టైల్, విధానం వేరే ఉంటదా ఒక్కొక్కరు ఒక్కోలాగా? మరి మేడలాదేవిని తీసుకొని వచ్చిన తర్వాత, మంచివేరే నగరం పోయిన తర్వాత, తమ్ముడా మల్లన్న నీ పెళ్లి ముదుగాలు ఉన్నదా 36 దేవుళ్ళ కంటే భూషణ నీ పెళ్లి ముదుగాల, నా పెళ్లి ముదుగాల అని అన్నప్పుడు, భూలోకం వస్తున్నది, భూలోకం పెరగనున్నది, భూలోక నగరం లోపల పూర్వ కుర్మలు ఒగ్గోలై ఉత్తేది ఉన్నది తమ్ముడా. అప్పుడు అత్త ఆదివారం నాడు అమ్మటల్లా పొద్దుకున్న లగ్గాలు గురించి వచ్చినప్పుడు, ఆదివారం నాడు సాయంత్రం పూట 5 ముత్తయ్యలు, కొడుకు రైకెలు, పోకలు, గజల పండు తీసుకొచ్చి నాకు కళ్యాణం చేస్తారు మునిరాజుకున్న ఎల్లమ్మ. కానీ అక్కడ బంగారం, పుట్ట బంగారం తీసుకొని వస్తారు. పుట్ట బంగారం తీసుకొని వచ్చిన తర్వాత ముత్యాల గద్దెలు వేస్తారు. ముత్యాల గద్దెల మీద మీరు భార్య భర్తలుంటే ఆ ముత్యాల గద్దెలకు వెనక బాధ ఇడుపు అని ఎల్లమ్మ బొట్లు పెడతారు. ఆ ఎల్లమ్మ బొట్లలో నేను మేలుకొని ఉంటే నా పాదాల కింద పాద పూజ చేసుకొని బతుకుతమ్ముడా అని తమ్ముడిని అక్క ఎల్లమ్మ తల్లి దీవించి దీవనార్తి పెడుతుంది. అందుకే ఇవ తమ్ముని ముత్యాల గద్దెకి వెనక బాదు ఎల్లమ్మ బొట్లు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి. అందులో ఆల్ బటన్ వస్తుంది, ఆల్ బటన్పై క్లిక్ చేయండి. ఎందుకంటే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో అందుకే ఆల్ బటన్పై తప్పకుండా క్లిక్ చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మీకు స్వామివారి దగ్గర వైట్ కలర్లో త్రిభుజాకారంలో కనిపిస్తున్నాయి చూసారా, అవి బాసింగాలు. ఈ భగవంతు స్వామి వారికి పూజ కట్టుడు అన్నట్టు. ఇది పూజ కట్టుడా? పూజ కొమరవెల్లి మల్లికార్జున స్వామి వారికి ఈ పూజ కట్టు విధానం. గద్దె కట్టు ముత్యాల గద్దె వద్ద భగవంతుని పూజ కట్టు విధానం. ఇందాక మనం దేవుడి దగ్గర చూసినప్పుడు 4 బాసింగాలు కనిపించాయి కదా, అందులో 2 దేవుడి దగ్గర అలాగే ఉంచేస్తారు. ఇంకొక 2 బాసింగాలు మాత్రం స్వామివారి లగ్గం అయిన తర్వాత తీసి
వాటిని బాసింగాలుగా తయారు చేసి నాగవెల్లిలో ఇంటికి యజమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి భార్యాభర్తలకి ఆ బాసింగాలు కడతారు. చందనం తయారు చేసి అలా గద్ద మీద చల్లిన తర్వాత ఆ చందనం మీద నుంచి పసుపు తర్వాత బియ్యపిండితో అలా పట్నం వేస్తూ ఉంటే ఎంత బాగుందో కదా ఫ్రెండ్స్, చాలా బాగా కనబడుతుంది కదా. ఇలా పెద్ద పట్నం వేయడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని. అయితే కొంతమంది వాళ్ళ వాళ్ళ స్తోమతను బట్టి వాళ్ళ వాళ్ళ వీలును బట్టి 5 సంవత్సరాలకు ఒకసారి, 9 సంవత్సరాలకు ఒకసారి లేదా 11 సంవత్సరాలకు ఒకసారి అలా వేసుకుంటూ ఉంటారు. అయితే ఫస్ట్ కొత్తగా పెట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే, కొత్తగా పెట్టుకోవడం అంటే ఇదివరకు వాళ్ళ ముందు తరాల వాళ్ళు కొలుచుకొని ఉండి మధ్యలో ఏవో కారణాల చేత వదిలేసిన వాళ్ళు ఉంటారు. అలా వాళ్ళు మళ్ళీ కొత్తగా పెట్టుకున్నట్లయితే ఫస్ట్ గద్దె పట్నం వేసి మళ్ళీ తర్వాత సంవత్సరానికి ఇలా పెద్ద పట్నం వేసుకుంటారంట. ఇలా పెద్ద పట్నం వేసుకున్న తర్వాత ఇంకా కంటిన్యూస్గా 5 సంవత్సరాల, 9 సంవత్సరాల లేదా 11 సంవత్సరాల ఇంకా అలా వాళ్ళు వాళ్ళ వాళ్ళ వీలును బట్టి ఆ స్వామిని కొలుచుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. గద్దె పట్నం అంటే చిన్న పట్నం అని కూడా అంటారు. మల్లన్న దేవుడు ఎవరికి ఉన్నా కూడా పట్నం వేసుకోవడం అయితే ఖచ్చితంగా వేసుకుంటారు. ఓదెల మల్లన్న కావచ్చు, దుబ్బ మల్లన్న కావచ్చు, తర్వాత కుమ్రవెల్లి మల్లన్న కావచ్చు, ఇలా ఏ మల్లన్న అయినా కూడా వాళ్ళకి ఆ దేవుడు ఉన్నాడు అంటే మాత్రం ఖచ్చితంగా పట్నాలు అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. అయితే ఇలా ఇంట్లో పెద్ద పట్నాలు చిన్న పట్నాలు వేసుకునే వాళ్ళు ఉంటారు. తర్వాత దేవస్థానంలోనే ఆ దేవుడి ఎదురుగానే వాళ్ళకున్న సాంప్రదాయాన్ని బట్టి పెద్ద పట్నమా చిన్న పట్నమా వేస్తారు. అలాగే మనం కుమ్రవెల్లిలో చూసుకున్నట్లయితే కింద రేగు చెట్టు కింద పట్నం వేస్తారు, అలాగే పైన స్వామివారి ఎదురుగా నజర్ పట్నం అని వేస్తారు. రావ 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 రావ
భోజనానికి వేళ ఆయకురుడా. ఇలకోటి మందలు గాజినవు నా తండ్రి. అష్టాన కంకణము నొట్టున బాసింగము బాసింగాలతోటి బ్రహ్మముళ్ళతోటి రావయ్యా. వారికి చిన్న పెద్ద దేవునికి మరి కళ్యాణం చేయ సెలవేనా? ఆ కళ్యాణము దేవ కళ్యాణము ఆ సోమవారము వాళ్ళు సోమవారము మండలకు నిండి పోనాలకు మండలాన్ని రెడీ మళ్ళీ మండలకు నిండి పోనాలకు మండలాన్ని రెడీ మళ్ళీ.
ఇప్పుడు శ్రీ మల్లికార్జున స్వామి కుమ్రవెల్లి మల్లికార్జున స్వామి లగ్నం పట్టణము ముగింపు అయినది. మరి కొన్ని నిమిషాల తర్వాత మళ్ళీ భగవంతుడికి నాగవెల్లి పట్నం ప్రారంభం. చుట్టూరంగి ఇంటి బాసింగాలు తయారు చేస్తారు. సాయంత్రం ఇంటి పెద్దోళ్ళకి గడతారు.
వెళ్ళిపోతుంది. దూది చూపించి, దూది కనబడుతుంది. ఇవి ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి, అందులో ఆల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ స్వామివారి నాగవెల్లి వ్లాగ్తో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్తే.